केंद्र प्रभुत्वं पेंचिन पेट्रोल डीजिल धरनु व्यतिरेकिस्तू अनंतपुरम जिल्ला कल्याणदुर्गम पट्टणंलो जगजीवन राम सर्किल वद्द प्रधानमंत्री नरेंद्र मोदी दिष्टिबोम्मनु सीपीएम नायकुलु दहनं चेसि निरसन व्यक्तं चेशारु। ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ మాట్లాడారు। కేంద్ర ప్రభుత్వం రోజు 30 నుండి 40 పైసలు పెట్రోల్ డీజిల్ పై పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నది। గత 63 సంవత్సరాలలో పెట్రోల్ లీటర్ కు 57 రూపాయలు ఉంటే బీజేపీ 7 సంవత్సరాల పాలనలో 45 రూపాయలు పెరిగింది। కార్పొరేట్ అనుకూలంగా అన్ని రంగాల ప్రైవేటీకరణలో భాగంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతుందని మండిపడ్డారు। केंद्र प्रभुत्वं रोज रोजुकु पेट्रोल डीजल गैस धरलनु भारीगा पेंचुतुंदी। प्रति रोजू 35 पैसल चोप्पुन पेट्रोल चार्जीलु अदे विधंगा डीजल गैस धरलनु इप्पटिके 100 रूपायलकु पैगा पेट्रोल डीजल धरलु पेरिगिनप्पटिकी इंका ई पेरुगुदल तग्गुतुंदि अनि चेप्पेसि ए मात्रं आशिंचे परिस्थिति लेदु। ఈ రోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజల మీద భారాలు వేయడాన్ని ఆపుతానని చెప్పింది। కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ప్రజల మీద భారాలు వేయడం కోసమే అధికారంలో ఉన్నట్టుగా కనబడుతుంది। కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయడం కోసం వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తుంది। ఈ రోజు తాటి చెట్టు ఎందుకు ఎక్కినామంటే దూడగడ్డి కోసం అన్నట్టుగా। ఎందుకని పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరుగుతున్నాయంటే కేవలం కేంద్రంలో వాక్సినేషన్ కోసం అంటారు। వాక్సినేషన్ ఇప్పుడే చేసింది కాదు, గతంలో కూడా చేశారు, కానీ ఇప్పుడు మాత్రమే ఈ వాక్సినేషన్ పేరుతో ఈ రకంగా చేయడం అనేది సరైంది కాదు। అందుకనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించాలని వామపక్షాలు గత 4 రోజులుగా నిరంతరం ఆందోళన చేస్తున్నారు। ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు పెంచడం ద్వారా వచ్చే కస్టమ్స్ డ్యూటీస్ ఏమవుతున్నాయో దాని నుంచి లీటర్కు 37 పైసలు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది। రాష్ట్ర ప్రభుత్వం ఆ పన్నుల్లో నుంచి 28 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది। వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచంలో ఎక్కడా పెరగలేదు ఈ కాలంలో, కానీ భారతదేశంలో మాత్రం కేంద్రం రాష్ట్రం కూడబలుక్కొని ఇద్దరు కలిసి ప్రజల మీద భారాలు వేస్తున్నారు। అందుకని నిజంగా వీరికి ప్రజా సంక్షేమం మీద ప్రజా దాస మీద ఏమాత్రం శ్రద్ధ ఉందా? వీళ్ళు ట్యాక్సులు తగ్గించవచ్చు। ఇప్పుడు కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది, 5 రూపాయలు లీటర్ తగ్గించింది। తమిళనాడు ప్రభుత్వం లీటర్కు 4 రూపాయలు పెట్రోల్ మీద ధరలు తగ్గించారు, మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది చేయడం లేదు। అందుకనే బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను ఎంత పెరిగితే తమకు అంత పన్నులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు, ఇది సరైంది కాదు, తక్షణ ఉపసంహరించాలని చెప్పేసి నేను డిమాండ్